కాబట్టి హర్ష సాయిని గెలవబోతున్నాను. హర్ష సాయిని ఎందుకు గెలవబోతున్నానంటే హర్ష సాయి అన్న కూడా వీళ్ళంతా కాకపోయినా కానీ తను పేదవాళ్ళని వెతుక్కుంటూ ఎంక్వైరీ చేసి మరీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఖచ్చితంగా 100% చేస్తాడు. చేసి వాళ్ళని సంతోషాన్ని వెతుక్కుంటాడు, వాళ్ళ దగ్గర ఉన్న సంతోషాన్ని, వాళ్ళ బాధని పొడగొట్టి ఆ బాధలోని సంతోషాన్ని వెతుకుతాడు. అది అన్నలోని నాకు నచ్చిన యూనిట్, అది ఒకటి నాకు బాగా నచ్చేసింది. లైఫ్లో అందరు అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. అలానే ఈసారు చేసే వీళ్ళందరూ చేసే సేవలని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలి. చేసే పని ఈ చేయికి తెలిసిన విషయం ఆ చేయికి తెలియద్దు అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అన్నం పెట్టే దాత తెలియకపోతే రేపు ఎక్కడికి వెళ్ళి అడుగుతారండి ఎవరైనా కానీ ఆకలి అవుతుందని? పెట్టమని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. దేవుడు పలానకాడ గుడి ఉంది టెంపుల్ అని చెప్తారు, కానీ ఆ టెంపుల్ అక్కడ లేకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎట్లా మొక్కుతారండి? అందుకోసమని అందరూ ఆలోచించాలి. దయచేసి కొంచెం వీళ్ళని ఆలోచించుకొని మీరు కూడా కొంచెము చాలా పెద్ద మనసులు, చాలా పెద్ద మనసు చేసుకొని అందరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. అందుకోసమని నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళు చేసే సేవలను కూడా 10 మందికి అర్థం కావాలని నేను ట్రావెల్ మొదలుపెట్టాను. అందులో నేను కూడా చిన్న తరగతి వాడిని సార్, నాకంటూ ఇల్లు లేదు, నేను చాలా కష్టంలో ఉన్నాను. ఆ కష్టం కూడా నేను ఈ కష్టాన్ని ఇక వీళ్ళతో పంచుకోవడానికి రాలేదు సార్, నేను జస్ట్ నా ఫ్యాన్ అభిమానం తెలపడానికే వచ్చాను. ఏదైనా ఉంటే నేను హర్ష సాయి నాకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నా బాధని పంచుకోవడానికి అందకే ఇస్తానని అనుకుంటున్నాను. ఇల్లు మాత్రం నా అభిమానులు సార్, వీళ్ళ కోసం నా ఏమంటే అది నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కలవడానికి కూడా వాళ్ళ సేవలు కూడా నేను చేసుకుంటూనే వస్తున్నాను ఇప్పటి వరకు. డొనేషన్ చేసిన అందరూ ప్రజలందరూ నాకు ఇప్పటివరకు డొనేషన్ చేసినది దాదాపు నేను కౌంట్ ఇప్పటివరకు కౌంట్ చేయలేదు. దగ్గర దగ్గర 10,000 దాకా అవ్వచ్చు, కానీ విషయం ఏంటంటే నేను వచ్చే దారిలో నా ప్రయాణంలో ఎంతమంది కలిస్తే అంతమందికి నేను ఇచ్చుకుంటూనే వచ్చాను. పండ్లు కానీ హ్యాపిల్స్ ఇవి దొరుకుతాయి, అవి వాటర్ బాటిల్తో సహా ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి ఇచ్చుకుంటూనే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలో మనం చిన్న సేవ చేయాలనేదే నా కాన్సెప్ట్. నేను మళ్ళీ అక్కడి నుంచి చేసి డైరెక్ట్ నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి నేను హర్ష సాయిని కలవడానికి ట్రై చేశాను. 7 డేస్ అక్కడ వెయిట్ చేశాను వైజాగ్లో, అయినా సార్ నాకు కలవలేదు అని. ఆయన కూడా ఫారెన్లో ఉన్నారని తెలిసింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను సోలాపూర్ దాకా వెళ్ళి ఆ నుంచి నేను సోలాపూర్కి వెళ్ళినాక ఒక నిర్ణయం తీసుకున్నాను. హర్ష సాయి అన్న బర్త్డే మనకు 13 తారీఖు నాడు బర్త్డే అని తెలిసింది. తెలిసిన తర్వాత నేను ఇమీడియట్లీ నాట్లే షిరిడీకి వెళ్ళాను. 12 తారీఖు నాడు నేను షిరిడీకి వెళ్ళి 13 తారీఖు నాడు దర్శనం చేసుకొని అన్న బాగుండాలని, హర్ష సాయి అన్న బాగుండాలని ప్రార్థన చేసుకుని అక్కడ నుంచి నేను డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరు కూడా నాలాంటి ఉద్దేశం కలగాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్ యాప్, సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.